సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి భారతదేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తంలో కనిపించని మహాశత్రువుగా కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో 10 మందిలో తక్కువలో తక్కువ 6 మందికి కరోనా పాజిటివ్ రావడం చాలా బాధగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మరియు తన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల పక్షాన ఉన్నాడని, ఎప్పటికప్పుడు కరోనా విషయాలను తెలుసుకుంటున్నాడన్నారు. వ్యాక్సిన్ వచ్చేంత వరకు ధైర్యంగా ఉండాలని తెలిపారు. రోజు కషాయం, చికెన్, ఎగ్స్, డ్రై ఫ్రూట్స్ తినాలని, మన బాడీ లోపల ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకోవాలన్నారు. పటాంజలి నియోజకవర్గం పారిశ్రామిక వాడలో ఉంది కాబట్టి దేశం నలుమూలల నుంచి వచ్చిన కార్మికులు ఇలాంటి హాని జరగకుండా ఉండడానికి తన వంతు సహాయంగా సీఎం రిలీఫ్ ఫండ్ కి 25 లక్షల రూపాయల చెక్కు ఇవ్వడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తనతో మాట్లాడుతూ, సత్యనారాయణ, మీ పటాంజలి నియోజకవర్గ ప్రజలకు, పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు కరోనా విషయంలో కానీ, ఇంకా యువతకు ఉద్యోగాల విషయంలో కానీ నీవు ప్రజలకు అండగా ఉండాలని, నీకు ఏ అవసరం వచ్చినా నాతో వారికి లాభం చేకూర్చాలని, మీరు భవిష్యత్తులో ఇంకా ఇలాంటి మంచి పనులు చేయాలని కేసీఆర్ తనతో అన్నారని సత్యనారాయణ తెలిపారు. మన తెలంగాణ ప్రభుత్వం కూడా అనేక రకాలుగా కోవిడ్ నివారణ చర్యలు చేపడుతున్నప్పటికీ కేసులు ఎక్కువడం ద్వారా డాక్టర్స్ కానీ నర్సులు కానీ ఆ యొక్క పేషెంట్లు ఎక్కువ రావడంతో ఒత్తిడితోని వాళ్ళు పేషెంట్లని సరిగా మాట్లాడకపోవడం, సరిగా ట్రీట్ చేయకపోవడం అనేది ఏదైతే ఉందో ఇది పబ్లిక్లో కొంచెం రాంగ్ మెసేజ్గా వెళ్ళినట్లయింది. నేను కొన్ని వార్తలు చూశాను, కొన్ని వార్తలు కూడా విన్నాం. దీంట్లో విషయం ఏంటంటే కరోనా ద్వారా చనిపోయిన పేషెంట్ని కన్న కొడుకు కన్న ఇంటి మనుషులు కూడా వారిని ముట్టుకోవట్లేదు, శవాన్ని హాస్పిటల్ దగ్గర వదిలేసి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇద్దర తీసుకెళ్ళి 25 లక్షల రూపాయలు నా వంతు సహాయంగా కరోనా నివారణ కోసం వివిధ ప్రజలు ఏదైతే దిక్కు లేనట్లు అల్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా సరి అయిన ట్రీట్మెంట్ జరగాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి గారికి ఆ డబ్బులను ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. కరోనా అనేది ముట్టుకుంటే అంటుకుంటుంది అనే ఒక భయం ఉన్న జనాలు. కాబట్టి ఈ రకమైన పరిస్థితుల్లో మనం ఏం జరుగుతుంది మనం చేయాలని ఒక ఆలోచన వచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పందించారు, చాలా థ్యాంక్స్, చాలా మంచి టైంలో మీ సహాయం అందిస్తున్నారని వారు చెప్పడం నిజంగా నాకు ఒక గర్వకారణంగా నేను ఫీల్ అవుతున్నా.